గోదావరి మహోగ్ర రూపం దాల్చింది. భద్రాచలం వద్ద గోదావరి ఉధృతి ప్రమాదకర స్థాయికి చేరింది. మూడో ప్రమాద హెచ్చరిక దాటి వరద ప్రవాహం కొనసాగుతోంది. భద్రాచలంలో గోదావరి నీటి మట్టం 62 అడుగులకు చేరింది. రాత్రి కల్లా 70కి చేరుకోవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ముందు జాగ్రత్తగా గోదావరి వంతెనపై నుంచి రాకపోకలు నిలిపివేశారు. ఇవాళ కూడా వాహనాల్ని అనుమతించారు. అటు భద్రాచలం పట్టణంలోని లోతట్టు కాలనీలోకి వరద నీరు చేరింది. సుభాష్ నగర్లో నడుములోతు వరకు నీళ్లున్నాయి. రామాలయం పరిసరాలు, అయ్యప్ప కాలనీ, కొత్త కాలనీలు జలమయమయ్యాయి. భద్రాచలంలో వరద రాత్రికి 70 అడుగులకు చేరుతుందని హెచ్చరికలు జారీ చేశారు. భద్రాచలం, దుమ్ముగూడెం మండలాల్లో 144 సెక్షన్ విధించారు. అత్యవసరమైతే తప్ప ప్రజలెవరూ బయటకు రావద్దని హెచ్చరించారు. ఎమర్జెన్సీలో 100కు కాల్ చేయాలని సూచించారు. భద్రాచలం సబ్ కలెక్టరేట్, జిల్లా కలెక్టరేట్లలో కంట్రోల్ రూమ్లు పెట్టి టోల్ ఫ్రీ నంబర్లు కూడా అందుబాటులోకి తెచ్చారు. చర్ల, దుమ్ముగూడెం, భద్రాచలం, మణుగూరు, బూర్కంపహాడ్ సహా వివిధ ప్రాంతాల నుంచి ఇప్పటికే 5000 మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. మరికొంతమందిని తరలించే ప్రయత్నాలు కూడా వేగంగా జరుగుతున్నాయి. వరద ముంపు గంటల వ్యవధిలోనే భారీగా పెరిగే అవకాశం ఉండడంతో రెస్క్యూ టీంలను రెడీగా ఉంచారు. గోదావరి వరదలతో భద్రాచలంలోని పలు కాలనీలు జలమయమయ్యాయి. మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ వాసు లైవ్లో అందిస్తారు. వాసు, భద్రాచలం వద్ద గోదావరి వరద ఉధృతి అంతకంతకు పెరిగిపోతుంది. ఉగ్ర గోదావరిని తరిపిస్తోంది. 1986 జలప్రలయం తప్పదన్నట్టు ప్రస్తుతం గోదావరి వరద చూస్తుంటే అనిపిస్తుంది. పూర్తిగా ఇప్పటికే 62 అడుగులు చేరుకుంది. ఇటు మనకి అందుతున్న సమాచారం ప్రకారం, సిడబ్ల్యూసీ శాఖ చెప్తున్న ప్రకారం, ఈరోజు రాత్రికి 75 అడుగులు వరకు చేరుకునే అవకాశం ఉంటుంది అని కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో భద్రాచలం శివారకాలు పూర్తిగా 100% మునిగిపోయే పరిస్థితి నెలకొంది. ఇటు చెర్ల, దుమ్ముగూడెం మండలాలు అయితే పూర్తిగా కనుమరుగయ్యే పరిస్థితి కనిపిస్తుంది. జల ప్రళయం తప్పదా అంటున్నట్టు ఇప్పుడు తెలుస్తోంది. ఒకసారి మీకు విజువల్స్లో చూపిస్తాను. పూర్తిగా భద్రాచలం వద్ద గోదావరి పూర్తిగా అంతకంతకు పెరుగుతోంది. ఒకసారి మనం గతంలో నమోదైనది ఒకసారి చూసుకుంటే 1976లో 63.9 అడుగులు వచ్చింది. 1983లో 63.5 అడుగులు నమోదైంది. అయితే 1986లో అత్యధికంగా 75.6. ఇప్పుడు ఈ 75.6 నమోదైనప్పుడు కరకట్ట లేని కారణంగా భద్రాచలం దాదాపు 80% మునిగిపోయింది. ఆ తర్వాత అత్యధికంగా దాని తర్వాత 1990లో 70.8గా నమోదైంది. తర్వాత 2006లో 66.9గా నమోదైంది. మొత్తానికి ఇప్పుడు చూసుకుంటే మీకు విజువల్స్ చూస్తున్నారు. భద్రాచలం బ్రిడ్జికి సంబంధించి విజువల్స్ చూస్తున్నారు. ఆ బ్రిడ్జి వద్ద పూర్తిగా బ్రిడ్జి దగ్గరికి నీళ్ళు చేరుకున్నాయి. ఇంకొక 10 అడుగులు కనుక పైకి చేరుకుంటే బ్రిడ్జికి సంబంధించిన భీముల దగ్గరికి వాటర్ వచ్చే పరిస్థితి నెలకొంది. ఇప్పటికే ఈరోజు ఇప్పుడు మరికొద్దిసేపట్లో సాయంత్రం 5 గంటల నుంచి ఈ వరద ఉధృతి తగ్గేదాకా భద్రాచలంకి సంబంధించిన బ్రిడ్జి మీద రాకపోకలు పూర్తిగా నిలిపివేశారు. ఎప్పుడైతే మళ్ళీ ఫ్లోటింగ్ తగ్గుతుందో అప్పుడు అనుమతిస్తామంటూ అధికారులు చెప్తున్నారు. మరోపక్క ఏదైతే మెడికల్ వాహనాలకు సంబంధించి ఎట్టి పరిస్థితిలో ఏ వాహనాలు అనుమతించలేదంటూ అధికారులు తేల్చి చెప్తున్నారు. మరోపక్క ఇటు బూరంపాడు మండలం మొత్తం కూడా ఇప్పటికే ముంపుకు గురైంది. మండలం మొత్తం కూడా ఏదైతే ఇప్పుడు రాత్రి కనుక 75 అడుగులు చేరుకుంటే ఇటు భద్రాచలం డివిజన్ వ్యాప్తంగా మునక తప్పదు. అనేక మంది నిరాశలయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ఇల్లులు ఖాళీ చేపిస్తున్నారు పూర్తిగా. ఈ నేపథ్యంలోనే భద్రాచలం దగ్గర సంబంధించి గోదావరి పరవలు తొక్కుంటూ ఉగ్రరూపం దాల్చుతుంది. మనతో మాట్లాడేందుకు మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ గారు. ఆయన ఈ భద్రాచలం నియోజకవర్గ వాసి. సార్, ఏంటి, మీరు ఎంతో కాలం ఈ వరదలు చూసి ఉంటారు, మీ అనుభవం ఉంది. సో ఇంత భారీ ఎత్తున వరద వస్తుంది, ఇన్ఫో ఏమో వెళ్ళట్లేదు. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే మనకు పోలవరం ప్రాజెక్టు ఏదైతే కట్టారో ఆ బ్యారేజీ పూర్తి కాకపోయినా దాని ప్రభావం ఇక్కడ కనపడతా ఉంది. ఎందుకంటే ఇక్కడ వాటర్ ఇంత పోతుంటే స్లోగా వెళ్తా ఉంది. ఇంతకుముందు ఏంటంటే ఒక 1/2 కిలోమీటర్ సౌండ్ వచ్చేది వాటర్ది, అంత స్పీడ్లో వెళ్ళేది వాటర్. అంత స్పీడ్కి వెళ్ళిపోవటం వల్ల కూడా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో ఇది వచ్చింది. మనకు పైనుంచి కూడా ఎప్పుడు రాని విధంగా మరి ఇప్పటివరకు ఇప్పటికీ ఇక్కడ మనం 11.5 లక్షలు డిశ్చార్జ్ చేస్తాను, 62 అడుగులు వచ్చింది. పైన ఇంతకుముందే ములుగు కలెక్టర్ గారు చెప్పేది 26 లక్షలు క్యూసెక్కుల్ని ఇప్పుడు లక్ష్మీ బ్యారేజ్ నుంచి వదిలిపెట్టేవాడిని అక్కడి నుంచి వస్తూ ఉంది. మరి సాయంత్రానికి వాళ్ళు చెప్పేది 30 లక్షలు వస్తుందని అంటారు. అంటే మీకు ఏటూర్నాగారం ములుగు జిల్లా వరకే 30 లక్షలు వస్తే మరి యువతలు ఉన్నటువంటి అనేక ఉపనదులు లేకపోతే వాగులు వంకలు అటు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర నుంచి లేకపోతే మన జిల్లాల నుంచి ఇట్లా ఉన్నటువంటి ఇవన్నీ కలిస్తే
చాలా భారీ ప్రభావం వస్తుంది, చాలా జల ప్రభావం అయిపోతుంది ఎక్కడ చూసినా. ఎందుకంటే భద్రాచలం వరకు మాత్రం కరకట్ట వల్ల చాలా ఉపయోగం ఉంది. కాకపోతే బ్యాక్ వాటర్ మీరు కరకట్ట ఉందని చెప్పినప్పుడు కూడా ఇటు స్లూజ్ లీక్ వద్దు, కొత్త కరకట్ట నుంచి బ్యాక్ సైడ్ నుంచి వాటర్ భద్రాచలం వచ్చేస్తున్నాయి. ఇప్పటికే శివార కాలనీ మొత్తం కూడా మునిగిపోయాయి. ఏంటి ఇప్పుడు ఖచ్చితంగా, ఎందుకంటే అక్కడ మన కోనవరం రోడ్లో ఉన్నటువంటి కోనవరం రోడ్లో మనం అక్కడ కరకట్ట పూర్తి కాలేదు. ఇంకొక 1400 అడుగులు కరకట్ట పూర్తి కానట్టు వల్ల దానివల్ల బ్యాక్ వాటర్ వస్తా ఉంది. బ్యాక్ వాటర్తో ఇప్పటికీ ఆదర్శ నాయకులు కానీ అటు ఉన్నటువంటి బొమ్మతుల చెరువుకు కానీ ఇవన్నీ మనుబోతుల చెరువు కానీ అన్నిటికీ నీళ్ళు వచ్చినాయి. వచ్చినట్టునన్నీ పరిచేస్తాం. ఇక్కడ కూడా స్లూయిస్ ఏమంటే నిన్నటి వరకు బాగానే ఉన్నాయి, ఇప్పుడు కూడా ఉన్నాయి. కానీ ఈ ఫోర్స్కి మళ్ళీ బ్యాక్ తన్నేస్తున్నాయి, ఆ స్లూయిస్ నుంచి లీకేజీలు ఎక్కువ వస్తున్నాయి. దానికి 400 హార్స్ పవర్ మోటార్లు, బాహుబలి మోటార్లు పెట్టినా కానీ ఇంకా నీళ్ళు వెనకపోయి విస్తా కాంప్లెక్స్ ఇప్పుడే నీళ్లు పట్టినటువంటి. మీరు చెప్తున్న ప్రకారం ఇంత భారీ ఎత్తు వద్ద వచ్చినప్పుడు వెంకటాపురం చెర్ల దుమ్ముగూడ మండలం పూర్తిగా మునిగిపోయే అవకాశం కనిపిస్తూ ఉంది కదా. అంటే గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఉన్న విలేజెస్ మొత్తం టోటల్గా విలేజ్లు వస్తున్నట్టు ఇప్పటికే ఒక్కొక్క మండలం నుంచి 15 నుంచి 20 గ్రాములు 30 గ్రాములు 50% ఇప్పటికీ నీళ్ళలోనే ఉన్నట్టు ఉండదు. కాకపోతే ఏంటంటే ప్రభుత్వం అప్రమత్తంగా ఉండటం, ముఖ్యమంత్రి గారి ఆదేశాలతోనే మంత్రులు ఎక్కడికక్కడ మరి అధికారులు కూడా స్థానికంగా అధికారులు ఉండి మరి ఎక్కడ కూడా ప్రాణ నష్టం జరగకుండా మనం చేసే అంటటువంటి పనులలో ఎక్కడ ఇబ్బంది లేకుండా మాత్రం మంచి కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నాం. అయినా కానీ ఇంత జల ప్రవాహాన్ని తట్టుకోవాలంటే ఇంకా మనం అప్రమత్తంగా ఉండాలి, ప్రజలు దీనికి సహకరించాలి. ఇలా ఇప్పుడే మనం ఇక్కడ విస్తా కాంప్లెక్స్ నుంచి వచ్చాం, అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ ఖాళీ చేయమని ఒక పక్క సైరన్ పెట్టుకుంటూ ఒక పక్క అనౌన్స్ చేసుకుంటూ పోతా ఉన్నాం. ప్రజలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వానికి సహకరించాలి, వాళ్ళ ఇళ్లలో ఉండాలి, బయటికి రాకూడదు. దానికి రైట్ భద్రాచలంలో కురుస్తున్న ఈ భారీ వర్షాలతో పాటు పైనుంచి ఎగువ నుంచి లక్ష్మీగడ్డ మేరే బ్యారేజ్ కావచ్చు, శ్రీరామ్ సాగర్ కావచ్చు, కాళేశ్వరం కావచ్చు, అక్కడి నుంచి దాదాపు 30 లక్షల క్యూసెక్ నీరు ఇప్పుడు భద్రాచలం వైపు వస్తుందని చెప్తున్నారు. ఇప్పటికే భద్రాచలం దగ్గర 15 లక్షలు డిశ్చార్జ్ జరుగుతుంది. కానీ ఇంత భారీ ఎత్తున డిశ్చార్జ్ జరుగుతున్నప్పటికి కూడా ఇంకా పైనుంచి వాటర్ ఫ్లో ఎక్కువ అవుతున్న నేపథ్యంలో పూర్తిగా భద్రాచలం మొత్తం కూడా డివిజన్ వ్యాప్తంగా జల ప్రళయం తప్పదంటూ కూడా ఇప్పుడు నిపుణులు చెప్తున్నారు. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా సూచిస్తున్నారు. మరోపక్క ఇప్పటికే ఇటు కలెక్టర్ కావచ్చు, జిల్లా ఎస్పీ కావచ్చు, 144 సెక్షన్ అమల్లోకి తీసుకొచ్చారు. భద్రాచలం కావచ్చు, దుమ్ముగూడెం కావచ్చు, బురగంపాడు కావచ్చు, చెర్ల మండలం కావచ్చు, ఈ 4 మండలాలు పూర్తిగా ముంపుకు గురయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పటికే 144 సెక్షన్ అమల్లో తీసుకొచ్చారు, కర్ఫ్యూ తీసుకొచ్చారు. ప్రజలెవరూ బయటకు రావద్దు, సురక్షిత ప్రాంతాలకు వెళ్ళిపోవాలి, పునరావాస కేంద్రాలకు వెళ్ళిపోవాలంటూ కూడా అధికారులు సూచిస్తున్నారు. మరికొద్ది గంటల్లో భద్రాచలం వద్ద మరికొద్ది గంటల్లో ఇంకా భారీ ఎత్తులో ఈ వర్షం వస్తుంది. ఒక పక్కన ఈ గోదావరి నది ఉవ్వెత్తున ఎగిసిపట్టడంతో భద్రాచలం ఉన్న ప్రజలందరూ కూడా బిక్కుబిక్కుమంటూ జీవనం సాగించాల్సిన పరిస్థితి నెలకొంది. ఓవర్ టు